చేయాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. విహారీకి స్వాగతం. సాధారణంగా మనం సినిమాల్లో, ముఖ్యంగా పాటల్లో కనిపించే కొన్ని లొకేషన్స్ చూసి వావ్, ఎంత బాగున్నాయి, అవెక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి, అక్కడికి మనం కూడా వెళ్తే ఎంత బావుండును అని తెగ ఆసక్తి కనపరుస్తూ ఉంటాం. అలాంటి ఎన్నెన్నో రమణీయమైన ప్రాకృతిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను మీకు పరిచయం చేస్తోంది విహారీ. అద్భుతమైన ప్రకృతి రమణీయతే కాదు, ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న, ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలకు నెలవైన మహారాష్ట్రలో ప్రస్తుతం విహారీ విహరిస్తోంది. బౌద్ధమత సంస్కృతి సంప్రదాయాలకు, అలనాటి భారతీయ శిల్పకళా చాతుర్యానికి అద్దం పట్టే అజంతా అందాలు, వాటి తర్వాత ఆవిర్భవించిన ఎల్లోరా గుహల సోయగాలు మనం గత ఎపిసోడ్లలో చూశాం. వాటి చారిత్రక ప్రాధాన్యాన్ని, అక్కడి శిల్ప సౌందర్యాన్ని కనులారా వీక్షించాం కూడా. అలానే పరమ పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వర్ కూడా సందర్శించుకున్నాం. పొద్దున్నంతా అందమైన ప్రాంతాలు కన్నులారా వీక్షించడం, సాయంత్రం అయ్యేసరికి బస చేసిన ప్రాంతానికి చేరుకుని నోరూరించే పదార్థాలతో విందులాగించేయడం, ఇక్కడికొచ్చే పర్యాటకులు కోరుకునేదే అదే. ఇదే మేము బస చేసిన హోటల్. ఇక్కడ ఈ సాయంత్రం చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ కిచెన్లో ఉన్నాను. పూరన్ పోలి ఇక్కడ స్పెషల్ అన్నమాట, మహారాష్ట్ర స్పెషల్ పూరన్ పోలి. అది చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూద్దాం రండి. మనం కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ లభించే సాంప్రదాయమైన ప్రత్యేకమైన వంటకాలపై మన దృష్టి వద్దన్నా పడుతుంది. అలానే ఇక్కడ ప్రత్యేకమైన పిండి వంట పూరన్ పూరి. దీన్ని తెలుగు వారంతా కూడా చేసుకుంటారండి, అయితే పేరు తేడా అంతే. పూరన్ పూరి చేసే ముందు ఇలా ఫస్ట్ పిండిని ఇలా చేతిలో తీసుకొని ఇలా మధ్యలో గుంత చేసుకొని ఆ తర్వాత పూరన్ని దీనిలో ఫిల్ చేయాలి. దీన్ని ఎలా చేస్తున్నారో చూస్తే దాన్ని తెలుగువారు ఏమంటారో మీకే అర్థమైపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది శనగపిండి, ఇంకా బెల్లం వేసి చేశారు. దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. ఉడికించిన శనగపప్పుకు బెల్లం కలిపి ముద్దగా చేసుకున్నాను. దీన్నే పూరన్ లేదా పూర్ణం అంటారు. దీన్ని సమోసా మధ్యలో చేస్తే స్టఫింగ్ లాగా స్టఫ్ చేసుకుని చపాతీలా ఒత్తి కాల్చాను. ఇది ప్యూర్ ఘీ. ఇప్పుడు ఇది వేస్తే సూపర్బ్ టేస్ట్ వస్తుంది. వావ్, ఇదేంటో మీకు తెలిసిపోయింది కదూ. వీటినే తెలుగువారు బొబ్బట్లు అని, భక్ష్యాలని అంటారు. తెలుగింట పండుగలకు ఇవి చాలా 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 ప్రత్యేకం. సో గరం గరం పూరన్ పోలి తయార్. నా అంతా నేనే చేసుకున్న పూరన్ పోలితో ఈరోజు నా డిన్నర్. ఈరోజు మనం మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఎలాగో ఉంటుంది, ట్రెడిషనల్ ఫుడ్, దాన్ని టేస్ట్ చేద్దాం. ఏది బాగుంటుందో వీళ్ళనే అడిగి తెప్పించుకుందాం. కమ్. ఆహా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని చిరుగాలి హాయిగా పలకరిస్తుంటే, వేడి వేడిగా, కారం కారంగా, తీపి తీపిగా ఏమైనా తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. వాసంతోనే తెలుస్తోంది ఎక్స్ట్రాడినరీ ఫుడ్ వస్తోందని. సో లెట్స్ ట్రై హౌ ఇట్స్ గోయింగ్ టు బి.
ఏదో తిన్నామా అంటే తిన్నాం, పడుకున్నామా అంటే పడుకున్నాం అన్నట్టు ఉంటుంది రొటీన్ లైఫ్లో. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కాస్త డిఫరెంట్ ఫుడ్ ఆరామంగా తింటే ఆ అనుభూతి అలా మిగిలిపోవడం ఖాయం. థ్యాంక్ యూ. మహారాష్ట్రలోనే కాదు, భారతీయ చరిత్రలోనే ఎంతో ప్రాధాన్యం ఉన్న ప్రాంతం దౌలతాబాద్ కోట. ఔరంగాబాద్ సమీపంలోనే ఉన్న దాన్ని తిలకించడానికి ప్రస్తుతం మన పయనం. ఇక్కడికి చేరడానికి మార్గాలు: వాయు మార్గం, పట్టణానికి తూర్పున 10 కిలోమీటర్ల దూరంలో ఔరంగాబాద్ విమానాశ్రయం ముంబై, ఢిల్లీ, జైపూర్, ఉదయపూర్లతో కలపబడి ఉంది. రైలు మార్గం, ఔరంగాబాద్కు ముంబై, పూణే, హైదరాబాద్ల నుండి రైలు సౌకర్యం కలదు. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కు అజంతా ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్లు కలవు. రోడ్డు మార్గం, ఔరంగాబాద్కు ముంబై, పూణే, హైదరాబాద్ల నుంచి రోడ్డు మార్గం కలదు. ఔరంగాబాద్కు హైదరాబాద్ నుంచి 450 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మనం తుగ్లక్ కట్టించిన దౌలతాబాద్ ఫోర్ట్కి వెళ్తున్నాం. మనకి పట్టుచీరలంటే ఎలా ఫేమస్సో ఇక్కడ ఔరంగాబాద్లో పట్ని శారీస్ అలాగే ఫేమస్. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన ఆహారమే కాకుండా అలవాట్లు, కట్టుబొట్టు విషయాల్లో కూడా తేడా కనిపిస్తుందండి. మనం వద్దనుకున్న ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవి మన దృష్టిని ఆకర్షిస్తాయి. పైథానీ చీరల గురించి మీరెప్పుడైనా విన్నారా? అవి ఇక్కడ ప్రసిద్ధి. ఔరంగాబాద్ వచ్చిన వారంతా ఇక్కడ పైథానీ చీరల నేత కేంద్రాన్ని తప్పకుండా సందర్శించి వెళ్తూ ఉంటారు. ఇదే ఫ్యాక్టరీ పెద్దగా లేదు, చిన్నగానే ఉంది. ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. శాతవాహనుల కాలం నుండి అలరారుతున్న అద్భుతమైన కళ ఈ పైథానీ చీరల నేత. ఇంత అందమైన చీరలు నేస్తున్న వారిని పలకరించి వాటి నేత తీరును కూడా చూద్దాం పదండి. ఇదే పైథానీ చీరల నేత కేంద్రం. భిన్నమైన నగిశీలతో మగువల మనసును ఎప్పుడూ దోచుకోవడం వీటి ప్రత్యేకత. తుగ్లక్ కాలంలో ప్రారంభమైన ఈ కళ ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. రాజకుటుంబాల మన్నలు పొందిన హిమ్రూ పర్షియన్ తరహా నేత కళ. పైన చూడండి, ఆయన డిజైన్ చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ముందుగా ఒక డిజైన్ అనుకుని దాని బ్లాక్ నేత యంత్రానికి ఫిక్స్ చేస్తారు. తర్వాత కిందకొచ్చి నేస్తూ పోతుంటే అదే డిజైన్ చీరకొస్తుందన్నమాట. ఇందాక చూశారు కదా, అది కొంచెం స్లో ప్రొసీజర్ అన్నమాట. ఇది కొంచెం ఫాస్ట్, ఇంకా డిజైన్తో వస్తుంది. చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ డిజైన్. ఇది ఇంతకు ముందు చేసిన డిజైన్, ఇది ఇప్పుడు 2 మినిట్స్లో చేసిన డిజైన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా.
చూస్తున్నారా, నేను కూడా కొంచెం కొంచెం నేర్చేసుకుంటున్నాను. ఈ కార్డ్ చూస్తున్నారు కదా, ఈ కార్డ్ మీద పంచ్ చేసి ఎలాంటి డిజైన్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ తయారు చేసింది ఈ కార్డ్తోనే. एक्चुअल में इसके ऊपर हैंग लगा दे और हैंग लगा के इस पर लगा दे धागा, जो है धागा इस पर रखा, उस पर बॉबिन पर रखा और ये हैंड अलग लगा तो बॉबिन में तो इस पर ट्रांसफर कर रहे हैं. ఇదిగో ఈయన తుగ్లక్ వంశీయులకు కూడా పైథని చీరలు, హిమ్రో దుప్పట్లు నేసి ఇచ్చేవారట. ఆయన్ని పలకరిద్దాం. కుచ్ బతాయేంగి తుగ్లక్ కే బారే మే, హమ్నే సునా హై కి ఆప్ లోగోన్ నే తుగ్లక్ కో ఔర్ ఉన్కే రిలేటివ్స్ కో కపడే బనా కే దియా హై మటీరియల్. హమారే బాప్ దాదాని కియో తుగ్లక్ కాలంలో ఈ నేత కళ చాలా బాగా వర్ధిల్లిందని, వెండి బంగారు నేతగల చీరలకు కూడా బాగా ఆదరణ ఉండేదని, ఇప్పటికీ వెండి బంగారాలతో నేత ఉన్న చాలా ప్రియమైపోయాయని చెప్పారు ఆయన. दौलताबाद जो दौलताबाद बोला जाता है, यहाँ पहले सोने और चांदी के जो है सो कपड़े बना करते थे, इसीलिए. और यहाँ रुपया बहुत था, सोना बहुत था, इसलिए दौलताबाद बोला जाता है. पहले इसका नाम था देवगिरी. जब मोहम्मद तुगलक आया यहाँ पर, यहाँ बहुत दौलत देखा उसने, तो इसका नाम ही दौलताबाद रख दिया. अच्छा, इसलिए दौलताबाद रख दिया. अरब कंट्रीज जो है तो कपड़ा बन के तैयार. तो आपने भी कभी सोने चांदी से साड़ी बनाया है? बनती है बीबी, बहुत रेयर, बहुत महंगी हो जाती है. तो बहुत रेयर केस में किसी का ऑर्डर है या कुछ है तो फिर बनाते हैं लोग. है एक चांदी की साड़ी है. हाँ, मैंने देखा है 30,000 की साड़ी. एक साल लगता है एक साड़ी बनने के लिए. एक साल लगता है पूरा जो फुल डिजाइन. तो पार्टी पल्लो जैसी आती है उसको तो कम टाइम लगता. सिल्वर से किया हुआ है. 30,000 वाली जो है उसको एक साल लगा आपको? हाँ, एक साल लगा. हाँ, तो एक धागा किया हुआ है. अच्छा, हाथ से करते हैं, मशीन से नहीं? वाव, शुक्रिया, बहुत बहुत धन्यवाद. इंत दाका वच्चाक नेनु ऊरुकुंटाना चेप्पंडी, नेनु नाकु इष्टमैन चीरलु कोनुक्कोवाली कदा. असलु पैथान अनेदि औरंगाबाद कु दादापु 56 किलोमीटर्ल दूरंलो गोदावरी तीरान उन्न ओ हैंदव यात्रास्थलम. అంతేకాదు, సుమారు 2000 ఏళ్ల కిందట శాతవాహనులకు ఈ ప్రాంతం రాజధాని. ఇక్కడి పట్టు చీరలు పైథాన్ చీరలుగా పేరుగాంచాయి. దేశ విదేశాలకు ఇక్కడి చీరలు ఎగుమతవుతాయి. మొఘలాయిల కాలంలో వీటికి మరింత ప్రచారం వచ్చింది. అంతేకాదండి, ఇక్కడ హిమ్రూ షాల్స్, దుప్పట్లు కూడా చాలా ప్రసిద్ధం. ఇది ప్యూర్ సిల్క్, వెయిట్లెస్, చాలా లైట్గా ఉంది. ఈసారి చూస్తున్నారు కదా, ఇందులో టోటల్ సిల్వర్ తోటి వర్క్ ఉంది. 30,000. దీని ముందు సారీ 19,600. ఎంత కాస్ట్లీనో చూస్తున్నారా, unusual unique pieces. ఒక్క సారీ కొందామని వెళ్ళి చూస్తున్నారుగా ఎన్ని సారీస్ కొన్నానో, పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. చాలా అన్యూజువల్ కలెక్షన్, అందుకే ఇన్ని సారీస్ కొన్నాను. నా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇక దౌలతాబాద్ ఫోర్ట్కు మన పయనం. బాయ్ దాదా. దౌలతాబాద్కు వెళ్లే రహదారిలో ఎన్నో రమణీయ ప్రదేశాలు. అలాంటి వాటిలో ఒకటి ఇక్కడున్న వ్యూ పాయింట్. Thank you.
దౌలతాబాద్ వెళ్లేదారిలో ఇలాంటి అందమైన ప్లేస్ చూడడం మీరు మిస్ అవ్వదే. ఇక్కడ చాలా తాజా తాజా సీతాఫలాలు కూడా అమ్ముతున్నారు. సిటీల్లో ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. పచ్చని కొండలు, దాన్ని పెనవేసుకుంటూ పోయే ఘాట్ రోడ్ ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి అద్దం పడతాయి. మనం దౌలతాబాద్ ఫోర్టుకు చేరుకున్నామండి. ఆనాటి మొఘల్ చక్రవర్తుల దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా నేటికి నిలిచి ఉన్న ఈ కోట ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోటలో భూల్భులయ్య అనే సొరంగం గొప్ప వింత. శత్రువులు ఎవరైనా అందులోకి ప్రవేశిస్తే దారి తెలియక చిక్కుకుపోవాల్సిందే. అందుకే దానికి ఆ పేరొచ్చింది. ఆనాడు రాయి మంచి కలపవాడి పటిష్టంగా నిర్మించిన ఈ కోట నేటికి చెక్కు చెదరలేదు. నాటి ఫిరంగులు నేటికి ఉరిమి ఉరిమి చూస్తూనే ఉన్నాయి. ఇక దీని చారిత్రక ప్రాశస్త్యం విషయానికొస్తే, మొదట దీని పేరు దేవగిరి, కాలక్రమేణా అది దౌలతాబాద్గా మారింది. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతం ఉనికి కనుగొన్నారు. అజంతా ఎల్లోరాల్లానే బౌద్ధమతానికి చెందిన గుహలు ఇక్కడా మిగిలున్నాయి. చాళుక్యులకు సామంతుడైన భిల్లామ పశ్చిమాన యాదవ సామ్రాజ్య విస్తృతికి దీన్ని కేంద్రంగా వాడుకున్నాడు. అటుపై 1294లో అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనంలోకి, ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలనను చవిచూసింది ఈ కోట. దక్షిణాదిలో తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు దేవగిరిని ఢిల్లీ పీఠానికి మార్చి తన పాలన కొనసాగించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. శతాబ్దాల చరిత్ర తనలో నింపుకొని గుంభరంగా ఉండే కోట సందర్శించేందుకు అనేక మంది పర్యాటకులతో పాటు చారిత్రక విశ్లేషకులు వస్తుంటారు. ఇది ఈనాటి విహారీ విహారం అండి. వచ్చే వారం మరో కనువిందైన ప్రదేశంలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.